ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నారాయణగిరి ఉద్యానవనం క్యూ లైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో జేఈఓలు శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్ల నిర్మాణానికి చర్యలు. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ధర్మ ప్రచార రథయాత్ర. శ్రీవారి ధర్మరథానికి ఘన స్వాగతం పలికిన ఆబాల గోపాలం. జానకీరాముల కళ్యాణంతో మెరిసిన తిరునగరం. తిరుచి సేవలు భక్తులకు సీతారాముల కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నకు తిరుచి సేవ. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పెరియాల్ వార్లకు శాత్తుమొర. ప్రకాశం జిల్లా కొప్పోలులో శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణం. ఆది దంపతుల దివ్య దర్శనంతో పులకించిన భక్తజనం. కొండల రాయిది కోసం కొండంత జనం. భక్తజన సంద్రాన్ని తలపిస్తున్న సప్తగిరిలు. ఇది శనివారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో ఆవిష్కృతమైన భక్తి దృశ్యం. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో ఏడుకొండల వాడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు గోవిందనామ స్మరణలతో మార్మ్రోగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజులు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్లను పరిశీలించి భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల కోసం నూతన క్యూ లైన్లను నిర్మించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సుమారు 2 గంటల సేపు నారాయణగిరి ఉద్యానవనంలోనే గడిపిన ఈవో అక్కడ భక్తుల కోసం నిర్మించనున్న క్యూ లైన్ల నమూనా మ్యాప్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన నిర్మించే క్యూ లైన్లను వైకుంఠ ఏకాదశి నాటి రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తారని ఆయన మీడియాకు వెల్లడించారు. నారాయణగిరి గార్డెన్స్లో ఎప్పుడు కూడా వేలాది మంది భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనం కోసం వివిధ టోకన్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళు కూడా వివిధ షర్ట్స్లో వచ్చి వేచి ఉంటారు. వాళ్ళ కోసం ఇప్పటికే మనం మంచినీళ్ళు, అన్నప్రసాదం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సరఫరా చేస్తూ ఉన్నాం. కాకపోతే పర్మనెంట్గా, ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్స్ కొంచెం టెంపరీగా వేసినటువంటి క్యూ లైన్స్, ఈ క్యూ లైన్ మూవ్మెంటు ఇప్పుడు షెడ్ కింద కూర్చున్నటువంటి ఫెసిలిటీసు, ఆ క్యూ షెడ్ నుంచి క్యూ లైన్స్కి వెళ్ళే మార్గము, అదేవిధంగా షెడ్ కెపాసిటీ ఇవంతా కూడా ఇవాళ స్టడీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దానికి సిస్టమేటిక్ డిజైన్ తయారు చేసి ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసుకొని దాంట్లో కొన్ని మార్పులు ఇచ్చి కొన్ని మళ్ళీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాడు కూడా ఏ విధంగా క్యూ లైన్ ఆపరేషన్ స్మూత్గా చేసుకోవచ్చు, భక్తులకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు, దాని మీద కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అంటే నారాయణగిరి గార్డెన్స్ చుట్టూ అంతా కూడా ఏ విధంగా మనము క్యూ లైన్ రెడీ చేసుకుంటే దాదాపు 15 ఫీట్ వెడుతున్నటువంటి షెడ్స్, అదేవిధంగా దానికి కావాల్సిన ఎక్కడికెక్కడ టాయిలెట్స్, దానికి కావాల్సిన సర్వీస్ లేను, ఇవన్నీ కూడా ఒక సలహాలు సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని ఇంకొక 15 డేస్లో ఫైనల్ ప్లాన్ తయారు చేసుకొని జూలై ఉన్నటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో అడ్మిటివ్ శాంక్షన్ కోసం తీసుకుపోవాల్సిందిగా వాళ్ళని ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని భక్తులు ఈ షర్ట్స్ కింద వెయిట్ చేసినప్పుడు వారికి క్యూ లైన్లో వదిలేటప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో దాంట్లో ఆ ఉన్నటువంటి మాడిఫికేషన్స్, కొన్ని బ్యారికేడింగ్, కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా వెంటనే ప్రొవైడ్ చేయాల్సిందిగా సూపర్డింగ్ వారికి ఆశలు జారీ చేశాం. అట్లాగా ఈ జూలైలో అడ్మిషన్ సంక్షన్ తీసుకొని ఆ క్యూ లైన్ కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాటికి కూడా పనికి వచ్చే విధంగా భక్తులందరికీ లైన్ క్యూ మూవ్మెంట్ కోసం, ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మనం కొన్ని క్యూ లైన్స్ కూడా మాడిఫికేషన్ అవసరం వైకుంఠ ఏకాదశిలో ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా. అప్పుడు కూడా ఇంకా సిస్టమేటిక్ క్యూ లైన్ మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్యూ లైన్ అప్పుడు వైకుంఠ ఏకాదశి కూడా రెడీ అయిపోయి ఆ రోజు క్యూ లైన్ మూవ్మెంట్కి కూడా ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. త్వరలో జూలై నెలలో అడ్మిషన్. ఇక తిరుమల భక్తజనంతో పోటెత్తడంతో భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం సులభంగా కలిగేందుకు తగిన చర్యలు తీసుకున్నామని జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి భక్తుల రద్దీని పరిశీలించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరంలో మాదిరిగానే ఈ నెలలో ఉన్నటువంటి వారాంతపు సెలవు దినాలలో రద్దీ ఏమాత్రం తగ్గకుండా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ
కార్యాలయాలకు విద్యా సంస్థలకు సెలవు కూడా కాబట్టి ఈ వారాంతపు సెలవు దినాలలో గత వారం మాదిరిగానే రెండవ శనివారం ఆదివారం ఉన్నంత రద్దీ ఉంటూ ఉన్నది. నడకదారిలో 20,000 మంది భక్తులు ఉదయం 7 గంటలకంతా కూడా వారు ఆ నెంబర్ని క్రాస్ చేయడం జరిగింది. ఇప్పటికే 64,000కు పైబడి భక్తులు దర్శనం చేసుకున్నారు. మన ప్రణాళికలో భాగంగా మనము శని ఆదివారాలలో ఈ సమయాలలో విఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్లోని విఐపీలకే పరిమితం చేయడంతో ఈరోజు ఉదయం కూడా 1:15 వరకు కూడా మనం ఆదా చేసుకోవడం జరిగింది. అందువలన మనం సుమారుగా 6,500 మందికి అదనంగా దర్శనం చేయించుకునే వెసులుబాటు కూడా కలిగింది. అయినప్పటికీ క్యూలైన్, సర్వదర్శనం క్యూలైన్ మనకు ఆల్వార్ ట్యాంక్ అంతా కూడా నిండి, కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు నిండి, లేపాక్షి సర్కిల్ వరకు కూడా క్యూలైన్లో పూర్తిగా నిండి ఉన్నారు. తిరిగి రేపు ఉదయమే వచ్చి క్యూలైన్లో చేరవలసిందిగా వారందరికీ కూడా ఇక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. టోకన్లు పొందిన భక్తులు 65,000 మంది ఈరోజు నడక మార్గంలోనైనా, సర్వదర్శన టోకన్లైనా, 300 రూపాయల టికెట్లైనా కూడా 65,000 నుంచి 70,000 మంది ఉండడం జరుగుతోంది. వారందరికీ కూడా సూచించిన సమయానికే ఏమాత్రం తాత్సారం లేకుండా వారికి దర్శనం జరుగుతున్నది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార రథయాత్ర విజయవంతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మర్రిపాడు, చినబెజ్జ, పెదబెజ్జ తదితర గ్రామాల్లో శ్రీవారి ధర్మరథానికి పల్లెవాసులు బ్రహ్మరథం పట్టారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ధర్మ ప్రచార రథంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సహస్ర కలశాలతో ఊరేగింపుగా రథం వద్దకు చేరుకున్న ఆ బాలగోపాలం రథం ముందు స్వామి అమ్మవార్ల దీవెనలు అందుకున్నారు. భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మెరిసింది. జానకీరాముల కళ్యాణంతో తిరునగరం భక్తి సౌరభాలను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రామచంద్రుడి జన్మ నక్షత్రం పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణోత్సవ మంటపంలోని ప్రత్యేక పీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణులను కొలువుతీర్చి పుణ్యావచనం, విశ్వక్సేన ఆరాధన, కలశస్థాపన, కలశారాధన, శాంతిహోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సీతారాములకు శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులార తిలకించి పులకించారు. ఇక సాయంత్రం చల్లని వేళ కోదండరాముడి తిరుచ్చి సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు ధరించిన సీతారామ లక్ష్మణులు తిరుచ్చిపై అత్యంత మనోహరంగా ఒదిగిపోయి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మిన్నంటే రామనామస్మరణల నడుమ తిరుపతి పురవీధులు రామచంద్రుడి తిరుచ్చి సేవతో కాంతులినాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరకామణిలో లెక్కింపు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పరకామణి పాత భవనాన్ని కూడా పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచ్చి ఉత్సవంతో శ్రీనివాస మంగాపురం పరవశించింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ప్రతి శనివారం సాయంత్రం స్వామివారికి తిరుచ్చి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి కర్పూరహారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి తిరుచ్చి ఉత్సవం ఆలయ మాడవీధుల్లో వైభవంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పెరియాల్ వార్ల తిరునక్షత్రోత్సవాలు ఆహ్లాదకరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 23 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న పెరియాల్ వార్ల సన్నిధిలో శాత్తుమొర దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియర్ స్వాములు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై జానకీరాముల ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. Thank you.
అలాగే తిరుపతిలోని అక్కారంపల్లి కోదండరామస్వామి ఆలయం రామనామస్మరణతో పులకించింది. స్వామివారి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీ సీతారామలక్ష్మణులకు అభిషేక సేవ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలోని శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే అపమృత్యు భయం తొలగి సర్వశుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దివ్యంగా కటాక్షించిన మృత్యుంజయ స్వామివారిని భక్తులు మనసారా సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత భీమేశ్వర స్వామివారి ఉత్సవాలను నవావర్ణ శోభిత రత్న ఖచ్చిత దివ్యాభరణాలతో నయన మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచింపు చేశారు. ఆపై శైవాగమ సంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. మెదక్ జిల్లా తాతపాపనపల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా మంగళాభిషేకం నిర్వహించారు. పునర్వసు పూజల్లో భాగంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేక సేవ పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే సిద్దిపేట జిల్లా భావానందపురం పాండురంగాశ్రమంలో పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ సిద్ధిగణపతి సహిత సీతారామలక్ష్మణోత్సవర్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చన జరిపి నివేదనలు అందజేశారు. జ్యేష్ఠమాసం శుభవేళ భాగ్యనగరం భక్తి కాంతులతో మెరిసింది. భక్తుల పూజలతో, అభిషేకాది ఆరాధనలతో ఆలయాలు కలకలలాడాయి. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. సికింద్రాబాద్ మౌలాలి రంగగిరిపై కొలువైన శ్రీ గోదా సమేత రంగనాథస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో రాహుకేతు సామూహిక అర్చన భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో సంకల్ప దీక్ష పూర్తి చేసి నిష్ఠగా రాహుకేతు ఆరాధనలో పాల్గొన్నారు. ఇటు నల్లకుంటలోని శ్రీ సీతారామాలయంలో పునర్వసు పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణులను పుష్పాలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హరిదేవేరి శ్రీ పద్మావతీదేవికి స్నపన తిరుమంజనం ఆహ్లాదకరంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి ఆగమోక్తంగా అభిషేకోత్సవం పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. మూసారాంబాగ్లోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి అభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఏడు కొండలవాడి దివ్య మంగళమూర్తికి అత్యంత రమణీయంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం తులసి మాలలు సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం రమణీయంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను కళ్యాణ వేదికపై చూడ ముచ్చటగా కొలువుదీర్చి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పురాతన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో చండీ హోమం జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండానికి భక్తులు ప్రదక్షిణలు చేసి పలు రకాల ద్రవ్యాలను మహాపూర్ణాహుతిగా సమర్పించారు. అనంతరం రత్న శోభిత దివ్యాలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన కనకదుర్గాదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. ఆపై పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప నగరం మోక్షంపేటలోని శ్రీ ప్రసన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక అక్షర దీవెన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై సరస్వతీదేవి సన్నిధిలో 5 సంవత్సరాలలోపు చిన్నారుల చేత శాస్త్రోక్తంగా అమ్మవారి పూజ చేయించి అక్షరాలు దిద్దించారు. బాలబాలికలు తమ తల్లిదండ్రుల ఒడిలో ముద్దులుకిస్తూ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని దిద్ది చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో బోనాలకు పసుపు కుంకుమ సున్నం బొట్లు పెట్టి వేపాకులతో అలంకరించి దీపాలు వెలిగించారు. ఆపై వాటిని శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నివేదించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ నింబజాదేవి శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో నింబజాదేవికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని పలు రకాల పుష్పమాలలతో కన్నుల పండుగగా కొలువు తీర్చి కుంకుమ పూజలు జరిపారు. ఆపై పంచమహాహారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విజయనగరం జిల్లా దుప్పాడలోని శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నవావర్ణ శోభిత పుష్పమాలలు రజత కవచ వజ్రాభరణాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ రమణీయంగా జరిగింది. పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా హంసవాహనంపై కొలువు తీరిన ఆది దంపతులను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ శోభిత ఊరేగింపులో దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. విశాఖ జిల్లా మునగపాక మండలం చూచుకొండ దళితవాడ గోవింద నామామృతంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శనివారం ఉదయం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన విద్యా సంవత్సర ఆరంభ సమయాన్ని పురస్కరించుకుని చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతికి చెందిన మహాప్రస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, సరస్వతి పూజ తదితర క్రతువులు పూర్తి చేసి చిన్నారుల చేత శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద వెలిసిన శ్రీ కామాక్షిదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠాభిషేకం మనోహరంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాక్తేయ ఆగమోక్తంగా కామాక్షిదేవికి మంగళాభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని కోలితోట శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవం శోభాయమానంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను భక్తి ప్రపత్తులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ముందు బారులు తీరిన అశేష జనవాహినికి అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి వసతి సౌకర్యాలు కల్పించారు. విజయవాడ నగరంలోని ముత్యాలంపాడులో కొలువైన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమంత ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నయన మనోహరంగా సాగిన జానకీరాముల అభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి చిత్రవీణ వాద్య ప్రదర్శన వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన చిత్రవీణ గణేష్ బృందం అలవోకగా వీణపై పలికించిన సంకీర్తన ఝరి శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 82,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.